సినిమా ఇండస్ట్రీలో ఏ సక్సెస్ నటుడిని కదిలించినా ఆరంభంలో అతను ఎదుర్కొన్న అవమానాలు చిత్కారాలే చెప్తారు ఓ పేరు వచ్చాక ఆవి తీపు గుర్తులుగా ఉండొచ్చు కానీ అనుభవించిన బాధ తాలూకు గుర్తులు ఇంకా గుండెలో ఉంటాయి ఇలాంటి ఎన్నో అవమానాలను దాటాను కాబట్టి ఇప్పుడు నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు నేను నటుడు కావాలనే కాంక్ష నన్ను అన్ని అవమానాలను తట్టుకునే శక్తిని ఇచ్చింది అంటూ డీజే టిలు ఫేమ్ మురళీధర్ తాను అనుభవించిన చీకటి పరిస్థితుల గురించి చెప్పారు ఒక మూవీతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు బలగ మూవీ నటులు ఈ సినిమా తెచ్చిన క్రేజ్ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలో బిజీగా ఉంటున్నారు ఈ చిత్ర ప్రధాన పాత్రలో నారాయణ ఒకటి నారాయణ పాత్రను డీజేటీలు ఫేమ్ మురళీధర్ గౌడ్ పోషించారు కొమరయ్య అల్లుడిగా ఆయన నటించారు వామర్దులు అంటే గిట్టని భావ పాత్రలు మెప్పించాడు బలగం మూవీ మురళీధర్ గౌడ్ కి విపరీతమైన ఫేమ్ తెచ్చింది తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిన్నప్పటి నుండి మొన్నటి వరకు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు గుర్తు చేసుకున్నారు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా రామాయంపేట మా స్వస్థలం సిద్దిపేటలో నా విద్యాభ్యాసం సాగింది మేము ఐదుగురు సంతానం నలుగురు అన్నదమ్ములు ఒక చెల్లి నేను చదువుకునే రోజుల్లో కఠిన పేదరికం అనుభవించాను మా ఇంట్లో కనీసం పది రూపాయలు ఉండేవి కాదు నాన్న ఇంటికి దూరంగా పనులు చేస్తూ ఉండేవారు ఓ పది రూపాయలు అవసరమైతే బంధువుల్లో కొంచెం స్థితిమంతుల ఇంటికి మా అమ్మ అప్పుకు పంపేది ఇస్తారో లేదో ఏమంటారో అని నేను సందిగ్ధతకు లోనయ్యేవాడ్ని నాన్న వచ్చాక ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసేవాళ్ళం కష్టాల మధ్య డిగ్రీ పూర్తి చేశాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇరవై ఏడేళ్లు పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాను అప్పటికి నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉద్యోగం చేసినప్పుడు కూడా మా పరిస్థితి అంతంత మాత్రమే చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడిని అందరూ ఎగతాళి చేసేవారు ఎన్నో అవమానాలు అనుభవించాను అని మురళీధర్ గౌడ్ ఎమోషనల్ అయ్యారు మూవీస్ క్సెస్ నేపథ్యంలో ఆయనకు నటుడిగా మరిన్ని ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు కాగా అంతర్జాతీయ వేదికపై బలగం మూవీ సత్తా చాటుకుంది ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకుంది కొన్ని అవార్డులకి నామినేట్ అయ్యింది దర్శకుడు వేణు ఎల్దండి పేరు మారుమోగుతుంది ఆయన నెక్స్ట్ మూవీ కూడా దిల్ రాజ్ బ్యానర్లోనే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధృవీకరించారు మరో ఎమోషనల్ స్టోరీతో మీ ముందుకు వస్తా అంటూ చెప్పుకొచ్చారు